చూడండి దాని ఫేస్ అలా పెట్టింది అది నాకు అసలు ఇష్టం ఉండదు. హ్యాపీ అక్షయ తృతీయ అందరికీను. చూడండి నేను ఈరోజు చీర కట్టుకున్నాను అక్షయ తృతీయ కోసం అని స్పెషల్గా కొంచెం రెడీ అయ్యాను అంతేను. చతుర్థులు వేసుకొని చీర కట్టుకుని రెడీ అయ్యాను. వెల్కమ్ బ్యాక్ టు మామన్ మానియా ఫ్యాషన్. మీరందరూ ఎలాగున్నారు? ఐ విష్ మీరు చాలా హ్యాపీగా చాలా బాగుంటారని. నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు అవుతుంది 10 o'clock అండ్ నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. మానియా స్నానం చేస్తాను కిందకి వెళ్ళింది స్నానం చేయడానికి. షాంపూ కింద ఉండిపోయింది అని తేడం మర్చిపోయాను నైట్. తన కింద స్నానం చేసింది తన బట్టలు తీసుకున్నప్పుడు కిందకి వెళ్తాను నేను. కిందకి వెళ్ళి మానియాని కూడా రెడీ చేయాలి. అలా ఇప్పుడు కిందకి వెళ్దాం. టీ కాఫీ మా హస్బెండ్ వచ్చారంట, సో దాని కోసం కాఫీ మా కోసం టీ పెట్టుకొని తాగి అప్పుడు మిగతా ఏం పని చేసుకోవాలో చూసుకుందాం. మాన్య కూడా రెడీ అయిపోయింది. నా కోసం ఇంకా మా వారి కోసం కాఫీ చేస్తాను. నేను కూడా పొద్దున్న కాఫీ కొంచెం తాగుతా అనిపించింది నాకు. నేను పై ఇంటికి వచ్చినప్పుడు మా అన్న వాళ్ళ పప్పతో పాటు పై ఇంట్లో ఉంది, సో నా కోసం టీ దానికోసం పాలు తీసుకొని బిస్కెట్స్ తీసుకొని పై ఇంటికి వచ్చాను. ఇప్పుడు అది పప్పతో పాటు స్టోరీస్ వింటుంది. చాలా రోజుల తర్వాత మా వారు వచ్చారు, మళ్ళీ వారం తర్వాత. నేను లాక్డౌన్ కదా వైజాగ్లో, సో రావడం అవ్వట్లేదు ప్రతిసారి. ఇప్పుడు వచ్చిన 1 hour లోనే మళ్ళీ వెళ్ళిపోవాలి 11:30కి. సో అందుకోసం వచ్చి స్టోరీస్ వింటుంది పప్పతో పాటు. సో టీ ఇంకా పాలు తీసుకొని వచ్చాను, కాసేపు టైం స్పెండ్ చేసుకుని అప్పుడు లంచ్ స్టార్ట్ చేస్తాను. మా వారు వెళ్ళిపోయారు ఇప్పుడు జస్ట్. సో ఇప్పుడు నేను వంట చేయడానికి వచ్చాను. వంట ఏంటంటే మనకి వాళ్ళ దోశ అవుతుంది సింపుల్ గా, దోశ అండ్ దాంతోపాటు కూర. ఇక్కడ బంగాళాదుంపలు ఇంకా వంకాయ మమ్మీ కట్ చేసి ఉంచారు. ఇక్కడ ఇవ్వండి, లోపల బంగాళాదుంప పైన వంకాయ ఉంది, ఇవి కట్ చేసి ఉంచారు. టమాటాలు అండ్ ఇవి శనగపప్పు నానబెట్టేసి ఉంచాము. సో వీటితోనే ఇప్పుడు నేను కూర చేస్తాను. నేను మీకు చూపిస్తాను నేను కూర ఎలా చేస్తానని. ఒక మూకుడు పెట్టాను, మూకుడు వేడెక్కిన తర్వాత అందులో కాస్త నూనె వేసేస్తున్నాను. నూనె వేస్తాను నేను ఇందులో. ఇప్పుడు నేను హింగ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు వేస్తాను. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత చిటపట్లు ఆడిన కదా ఆవాలు. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ వేస్తాను. ఇప్పుడు టమాటాలు వేసేస్తాను ఇందులో నేను. టమాటాలు కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఇందులో పసుపు ఉప్పు అవన్నీ మసాలాలు వేస్తాను. చూడగలుగుతున్నా మీరు టమాటాలు బాగా మగ్గిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. నేను పసుపు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో మిర్చి పౌడర్ ఇంకా ధనియా పౌడర్ వేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేస్తాను. నేను ఇందులో సబ్జీ మసాలా పౌడర్ వేస్తాను. సబ్జీ మసాలా పౌడర్ వేసి బాగా కలిపేస్తాను. సబ్జీ మసాలా పౌడర్ ఇది వేసాను. ఈ సబ్జీ మసాలా పౌడర్ మాకు ఊరి నుంచి తెప్పించుకున్నాము. ఇది నో ఆనియన్ నో గార్లిక్ అని రాసి ఉంది. అసలు ఉల్లిపాయలు వెల్లు కాకుండా ఇది. సో ఇవాళ అక్షయ తృతీయ కదా, పూజ కాబట్టి మేము వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు తినము. అందుకోసమే ఈ మసాలా పౌడర్ వేసాను. వెల్లుల్లి ఉల్లిపాయలు లేకుండానే ఉంటుంది ఇది. సో దీనికి వేసి బాగా ఫ్రై చేసేస్తాను కాసేపు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత అప్పుడు కూరలను కట్ చేసి ఉంచాం కదా అది వేస్తాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయింది చక్కగాను. ఇప్పుడు నేను ఇది ఇక్కడ నానబెట్టి ఉంచిన శనగపప్పు ఇవన్నీ మొత్తం వేసేస్తాను ఇందులో. ఇలాగ మొత్తం వేసేసి అప్పుడు కూరలు వేస్తాను. శనగపప్పులు అన్ని వేస్తాను. దీన్ని బాగా ఫ్రై చేసేద్దాం మనం. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి ఉంచిన కూరకాయలన్నీ ఆ బంగాళదుంప వంకాయలో వేసేస్తున్నాను. ఇందులో ఇవన్నీ కూరలు అందులో వేసేసి ఇప్పుడు చక్కగా దీన్ని ఫ్రై చేసేయాలి. ఉప్పు వేసేసి దీన్ని కలిపేయాలి. ఎలాగో మసాలాలు అన్నీ వేస్తాను కాబట్టి ముందే ఓన్లీ ఉప్పు వేసేసి దీనికి కలిపేసి మూతెట్టేయాలి. కూరలు నేను నీళ్ళు వేయకుండానే ఆల్రెడీ ఇందులో నీరు వస్తున్నాయి. సో ఇది సాఫ్ట్ అయ్యేదాకా మేము ఇలాగే వదిలేయాలి నీళ్ళు వేయకుండాను. మూతేసేసి ఇటు వేపేమో నేను మా తమ్ముడు కొడుక్కి మాన్య కోసం అని ఆలు రైస్ పెట్టాను. ఆలు టమాటో రైస్ పెట్టాను ఇక్కడ. వాడి కోసం కూడా ఇక్కడ పెట్టేశాను. మాది ఇక్కడ అవుతుంది. ఇంకా దోశలు చేసుకుంటాము. సబ్జాలు నానబెట్టాను తాగడానికి. నాకు సబ్జాలు అంటే చాలా ఇష్టం. సో నీళ్ళు వేసేసి ఒక స్పూన్ సబ్జాలు నానబెట్టాను. దీనికి ఇప్పుడు పంచదార కానీ తేనె కానీ వేసేసి తాగుతాను. అది ఇంకా
పెద్దగా అవ్వాలి కొంచెం. అది ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది, దాంతో నేను తాగుతాను. ఈ లోపల నేను ఇటువైపు కూర బాబుగారికి అన్నను, ఇక్కడ మాకు దోశలు వేస్తాను. సో మూడు పెనంలో మూడు వేసేసి ఉంచాను. ఇప్పుడు ఇవ్వండి, ఇది ఇప్పుడు నీళ్ళంతా మొత్తం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లోనే నీళ్ళు వేసేస్తున్నాను. మనకు కావాల్సిన నీళ్ళు వేసేసి బంగాళదుంపలు అన్ని ఉడకాలి కదా, సో నీళ్ళు వేసేసి దీనికి మళ్ళీ కాసేపు కలిపేసి మూత పెట్టేయాలి. అప్పుడు ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిపోతాయి. వంకాయ ఎలాగో ఉడికిపోతాయి, వంకాయ ప్రాబ్లం కాదు కానీ బంగాళదుంపలు కాసేపు టైం పడతాయి కదా. సో బంగాళదుంపలు కూడా ఉడికిపోతుంది, నీళ్ళు వేసేసి వదిలేస్తే. వంకాయ బంగాళదుంపలు ఇంకా సలాంగ్ పప్పు కూర రెడీ. చూసారా ఎంత బాగుచ్చిందో. నేను పబ్జా నీళ్ళు తాగుతున్నాను, తేనె వేసాను 2 స్పూన్స్. చాలా బాగుంటుందండి సబ్జా నీళ్ళు. చాలా చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి నచ్చదు, ఎందుకంటే అది బబుల్స్ లాగా వస్తుంది కదా నోట్కి. సో అది బాగా చాలా మంచిది, బట్ నిజంగా హెల్త్ కోసం చాలా మంచిది. మనం ఎండాకాలంలో కడుపు అంతా చల్లగా ఉంచుతుంది. నాకైతే చాలా ఇష్టం సబ్జా నీళ్ళు. అయితే మాన్యా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు దాని షూటింగ్ సెట్లో వాళ్ళు సబ్జా నీళ్ళు కానీ మజ్జిగ కానీ సోల్ పిండి జావా కానీ అవన్నీ ఇస్తూనే ఉంటారు ఎండాకాలం వస్తే ఖచ్చితంగాను. సో చాలా బాగా తాగుతాం మేము అక్కడ మాన్యా కిచెన్ తాగడానికి. చూడండి ఎలా తాగుతుందో అది. ఆ స్పూన్ జాగ్రత్త, చూడండి దాని ఫేస్ అలా పెట్టిందో అది. నాకు అసలు ఇష్టం ఉండదు. మాన్యాది ఫుడ్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని స్మాష్ చేస్తున్నాను. అంటే ఇలాగే స్మాష్ చేసేస్తాం, ఎందుకంటే మరి చిన్నపిల్లాడు కదా అలాగే తిన్నాడు కాబట్టి ఏ రైస్ చేసినా అడికి అన్నం బాగా స్మాష్ చేసేసి అప్పుడు అడికి పెడతాం. సో చూస్తున్నారా ఎలా స్మాష్ అయిపోయిందో. పూర్తిగా దీన్ని పేస్ట్ చేసేస్తాం, ఏకంగా పేస్ట్ చేసి అప్పుడు వాడు తింటాడు. ఇప్పుడు పైకి వచ్చాము, 2 అవుతుంది, అందరు లంచ్ చేస్తారు మమ్మీ డాడీ వాళ్ళు. ఇప్పుడు పొద్దు నుంచి షాంపూ చేసింది కదా మేడం గారు, సో జుట్టు దూడ అవ్వలేదు. ఇప్పుడు జుట్టు దూవుతాను, జుట్టు దూవకపోతే ఇంకా చిక్కలు పడుకుంటుంది కదా. ఇంకా చిక్కలు ఇలాగలా కాదు బాగా ఉడుతుంది. పప్పతో పాటు ఎంజాయ్ చేసావా? ఏం చేసావు? స్టోరీ ముందు విన్నాను, గోల్డెన్ బ్రెడ్ ఉంది కదా, ది గోల్డెన్ బ్రెడ్ అది విన్నాను స్టోరీ. దాని తర్వాత ఒక జోక్ విన్నాను. అందులో ఏం జోక్లు ఉన్నాయి? ఫస్ట్ జోక్ వచ్చింది, దాని తర్వాత క్విజెస్, దాని తర్వాత రీడల్స్. రీడల్స్ ఏం రాలేదు, ఓన్లీ క్విజెస్ ఇంకా ఆన్సర్సే. సో పప్పతో పాటు బాగా ఎంజాయ్ చేసుకుంది, అది స్టోరీలు క్విజ్లు ఏదో వినింది. పప్ప దీనికి ఎత్తుకున్నారు కూడా కదా, ఆ ఫోటో తీలేకపోయాను. ఆ వీడియో తీసేయాల్సింది, చూపించాల్సింది అందరికి. ఎంత పెద్ద పిల్ల పప్ప దానికి ఎత్తుతున్నానని అది. సో ఎంజాయ్ చేసింది బాగాను. మా వారు వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు ఇగో 2 అవుతుంది చెప్పాను కదా, పైకి వచ్చాము. మరి మా ఇప్పుడు తెత్తి ఇంకా మీకు చూపిస్తాను మేడం గారు ఏం పట్టుకొని వచ్చారు ఈరోజు. మీకు చూపిస్తాను అది ఏం పట్టుకున్నాను, ఫేవరెట్ పట్టుకుని వచ్చి మీకు పాడికి అర్థమైపోయి ఉంటుంది. ఫేవరెట్ అన్నానంటే దాని సాటర్డే అండ్ ఫేవరెట్, ఇప్పుడు అడిగి మీకు అర్థమైపోవాలి వాళ్ళ సాటర్డే అండ్ దాని ఫేవరెట్ ఏంటో అని. చూపిస్తాను ఆయన మీకు, నేను జుత్తు దూవడం అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు రెండు జుత్తు చక్కగా అల్లేస్తున్నాను మేడం గారిది బాగాను. ఇప్పుడు జుట్టు అల్లడం అయిపోయింది, మేడం గారు వెళ్తున్నారు లోపలికి. నేను అన్ని లైట్లు అన్ని ఆఫ్ చేయాలి కదా మరి. సో లైట్లు అన్ని ఆఫ్ చేసేసి నేను కూడా వెళ్తాను టీ తాగడానికి. నేను టీ తాగుతాను ఇంకా. ఓ చీకటి అయిపోయింది చూసారా, చీకటి వచ్చాను బెడ్రూమ్కి. చల్లగుంది ఏసీ, చల్లగుంది బయట, వేడి చాలా ఎక్కువ ఉంది. సో మేము వచ్చాము ఇప్పుడు, ఇప్పుడు మేము తాగుతాము టీ అండ్ మీకు చూపిస్తున్నాను కదా, అన్నాను కదా ఏం చూపిస్తాను మాని ఏం తెచ్చిందని చూపిస్తున్నాను. అదిగోండి ఏం తింటుందో, మ్యాగీ
దాని ఫేవరెట్ మ్యాగీ తింటుంది. అక్కడ మా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంది, స్వీటు స్వీటు పింకీ పింకీ, అది కూడా ఉంది, అది కూడా తింటారంటుంది. తినిపిస్తావా దాన్ని కూడా? తినిపించు. ఆగో, తినేసింది అది కూడా మ్యాగీ. సో మాన్య మ్యాగీ తింటుంది అండ్ నేను యాజ్ యూజువల్గా నా టీ తెచ్చుకున్నాను. ఇగోండి నా టీ అండ్ చపాతీ తెచ్చుకున్నాను. సో కాసేపు టీ తాగుతాము. చూసాక సబ్జా కూడా తాగాను నేను. సో సబ్జా కూడా నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు సబ్జా, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కంపల్సరీ తాగుతాము మేము. నేను ఏం చెప్తుంది మా మాన్య, అదే. సో బిస్కెట్స్ ఇంకా ఖాళీ మ్యాగీ తెచ్చుకుందండి అది. సో నేను చెప్తాను కదా, నేను కొబ్బరి బొండం ఇంకా సబ్జా నేను కంపల్సరీ తాగుతాం. మేము కొబ్బరి బొండం ఇట్స్ లైక్ 365 డేస్ మాకు ఉంటుంది అండ్ ఎండాకాలం వస్తే తో కంపల్సరీ తాగుతాము కొబ్బరి బొండం, దాని డౌటే లేదు. కానీ ఇక్కడ మాకు వైజాగ్ కొబ్బరి బొండం చాలా తక్కువ దొరుకుతాయి. చెరువు ప్రశ్న దొరుకుతుంది కానీ కొబ్బరి బొండం చాలా తక్కువ. అండ్ మళ్ళీ బయటికి వెళ్ళకో, లాక్డౌన్ కదా, వెళ్ళలేము, ఎవరిని పంపించలేనని సబ్జా తెప్పించాను. సబ్జా తాగిస్తాను ఇప్పుడు, టీ తాగేసి కాసేపు ఎడిటింగ్ చేసుకొని క్యాండీ క్రష్ ఆడుకుంటాను. మాన్యు మా మమ్మీతో ఆడుకుంటున్నా చూడండి. మేమందరం ఇక్కడ ఉన్నాం మేడం మీద, ఇప్పుడు మమ్మీ డాడీ మాన్యు మాన్య మేమందరం ఉన్నాము, తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడ. సో మేమందరం ఫ్యామిలీగా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నాము ఈరోజు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే టు ఆల్ మై లవ్లీ వ్యూయర్స్. చూసారా, ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే. సో హ్యాపీ ఇంటర్నేషనల్ టు ఆల్ ది ఫ్యామిలీస్, ఎవరెవరు కలిసి ఉన్నారు, ఇంకా ఏదో ప్రాబ్లం వల్ల కలిసి లేరు అనుకున్న వాళ్ళకి కూడా హ్యాపీ ఫ్యామిలీ డే, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అందరికీను. ఫ్యామిలీ ఉంటేనే అందరూ, ఫ్యామిలీయే మనకి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఎన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఫ్యామిలీయే మనకి అన్ని చేస్తుంది. ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంటే, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ టు ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఈ టైంలో చూస్తున్నాక పాండమిక్ సిచ్యువేషన్ చాలా మంది అసలు ఫ్యామిలీతోనే కలిసి ఉన్నాము. కొందరు వాళ్ళ అత్తగారు వాళ్ళతో, కొందరు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరూ అలాగే కలిసి ఉన్నాము అండ్ టైంని అలా స్పెండ్ చేస్తున్నాము. ఒకరిని సింగిల్గా ఉంటే బోర్ కొట్టేస్తుంది అండ్ మనం కూడా సింగిల్గా లోన్లీగా ఫీల్ అవుతాం, ఒకరినిగా ఫీల్ అయిపోతాము. సో ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నవ్వుతూ ఉండొచ్చు, నవ్వుతూ ఉండగలుగుతున్నాము కూడా. నేను కూడా అంతేను, సేమ్ అప్లైస్ టు మీ ఆల్సో. నేను నిజంగా ఒకరిని హైదరాబాద్లో ఉండి ఉంటే మేబీ నేను కూడా చాలా డల్గా చాలా ఒకరిని ఫీల్ అయిపోతాను. ఇక్కడ నేను మా వారు ఇంకా మా పాప ముగ్గురే ఉంటాం హైదరాబాద్లో. ఇక్కడ మా వారు వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఉన్నారంటే మా అత్తగారు కూడా ఇక్కడే వాళ్ళు ఉంటారు అండ్ మా మమ్మీ వాళ్ళతో నేను ఉన్నాను. సో ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ప్రతి నిమిషం చాలా 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 మంచిదండి. సో అందరూ ఫ్యామిలీతోనే కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. చూసా, మేము అందరూ కలిసి ఉన్నాము మేడం మీద. ఇప్పుడు నేను, మా తమ్ముడు, మమ్మీ, డాడీ, మాన్య, మాని మేమందరూ కలిసి ఉన్నాం మేడం మీద. సో అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. సో ఇవాళ వీడియో నేను ఇక్కడితోనే ఆపుతున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకో కొత్త వీడియోతో. అప్పటిదాకా స్టే హోమ్, స్టే సేఫ్. మీకు నా వీడియో అయితే నచ్చి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా రోజు రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ లవ్లీ వ్యూవర్స్. బై బై, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. బై బై. మరి చూసాక ఎలా ఎంజాయ్ చేసుకుంటుందో అలాగా అలా మీ ఇప్పుడు మీ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేసుకోండి. బై బై బై.